సో వెల్కమ్ టు మైరా మీడియా. మన విశాఖపట్నంలో అతి తక్కువ రేటుకి చాలా హైజీనిక్గా కబాబ్స్ దొరికి ఏకైన ప్లేస్ అయినా ఉందంటే ఎంఎస్ఎఫ్ మల్టీ స్పైసీస్ ఫుడ్స్ అని చెప్పేసి. ఇది మన నైట్ బజార్ ఉంది కదా, మన సెంట్రల్ పార్క్ బ్యాక్ సైడ్ ఉమెన్స్ కాలేజ్ ఆపోజిట్లో ఏదైతే నైట్ బజార్ ఉందో ఇక్కడ చాలా ఫేమస్ ఇది. ఇక్కడైతే చాలా వెరైటీలు ఉంటాయి. నేనైతే చాలాసార్లు టేస్ట్ చేశాను, చాలాసార్లు మీకు చూపిద్దాం అనుకున్నాను అసలు ఎందుకు ఇంత ఫేమస్ అనేది. ఇంకా మనతో పాటు ఉన్నారు ఓనర్, ఉన్నారా ఇంత మాట్లాడదాం. హాయ్ బ్రదర్, ఎలా ఉన్నారు? ఫైన్, వెరీ ఫైన్. ఏంటి అసలు మన దగ్గర స్పెషల్ ఏంటి? అతి తక్కువ రేటుకి ఇంత మంచి క్వాలిటీ, ఇంత హైజీనిక్ ఎలా ఇవ్వగలుగుతున్నారు మీరు? జైల్ రోడ్ దగ్గర నైట్ ఫుడ్ కొట్టినది. సో సిన్స్ ఒక నేను ఒక 7 ఇయర్స్ నుంచి ఇక్కడే స్టాల్ చేసి చేస్తున్నాను. సో నేను ఇక్కడ చికెన్ కూడా నేను ఏ రోజు ఆ రోజే నేను చికెన్ తీసుకొని వచ్చి మ్యారినేట్ చేసి చాలా రీజనబుల్ రేట్లోనే అందరికీ కూడా నేను ఇస్తూ ఉంటాను అన్నమాట. ఏ రోజు స్టాక్ ఏ రోజు ఎంత అవైలబిలిటీ అంతా తీసుకొని వచ్చి దాన్ని నేను నైట్ కల్లా మొత్తం క్లోజ్ చేసుకుంటాను. నెక్స్ట్ డే ఎవ్రీడే ఫ్రెష్గానే అమ్మాలన్న థాట్ నాది. సో నా కాన్సెప్ట్ అయితే అది, నేను ఆ రకంగానే చేస్తాను. సో నా దగ్గర ఐటమ్స్ ఏంటంటే చికెన్ టిక్కాలోని మసాలా చికెన్ టిక్కా, హరియాలీ చికెన్ టిక్కా, మలాయ్, రేష్మి కబాబ్, దాంతో వింగ్లెట్స్, చికెన్ లాలీపాప్ అండ్ తంగిడి కబాబ్. తంగిడి కబాబ్ చాలా ఫేమస్ ఇది. ఇదైతే చాలా ఎక్కువ తింటాను నేను ఇక్కడ వీళ్ళ దగ్గర. ప్రైస్ చాలా రీజనబుల్. ఇది 3 కబాబ్స్ జస్ట్ 240 రూపీస్ కదండి? ఇది 240 రూపీస్ 3 కబాబ్స్. వైజాగ్ లో ఎక్కడ దొరకదు 3 కబాబ్స్ 240 రూపీస్ కంటే. అదేవిధంగా ఈ తండూరి కూడా జస్ట్ 120 రూపీసే వీళ్ళ దగ్గర. చాలా టేస్టీగా ఉంటుంది కూడా అది. దాంతోపాటు మనం ఏమేమి క్రిస్పీస్ వాడతాం ఇందులో? నేనైతే మోస్ట్లీ నేను మస్టర్డ్ ఆయిల్ని ఎక్కువ యూజ్ చేస్తాను. సో నేను చేసేటప్పుడు మాత్రం బటర్నే ఎక్కువ యూజ్ చేస్తాను మోస్ట్లీ, బికాస్ ఆఫ్ అది స్మూతీగా ఉండాలని చెప్పేసి బటరే యూజ్ చేస్తుంటాను ఎక్కువ. ఇదే కదా బటర్? ఇలా 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 చేస్తారు కదండి? ఇలా చేసి దీనికి ఇలా పామడమే కదా? బటర్ అయిన వాళ్ళ అడ్వాంటేజ్ ఏంటి? అడ్వాంటేజ్ అంటే స్మూతీగా ఉంటుంది, మోస్ట్లీ స్మూతీగా ఉండడానికి. ఓకే, చికెన్ ఏంటంటే హార్డ్నెస్ రాకుండా ఉండడానికి బటర్ని ఎక్కువ యూజ్ చేస్తాం. మస్టర్డ్ ఆయిల్ యూజ్ చేస్తాము కానీ దానికన్నా స్మూతీగా ఉంటుందని బటర్ని కూడా యూజ్ చేస్తాం. ఇది ఇది వీటి మసాలాస్ అంటామా? దీస్ ఆర్ ద మసాలాస్ అండ్ దీస్ ఆర్ ద నేను స్పెషల్గా తయారు చేసుకుంటాను అనమాట మసాలాని దీని మీద అప్లై చేయడానికి. ఇంకా బయట దొరికే కబాబ్స్, బయట దొరికే ఈ టిక్కాస్కి వాటి దగ్గర బయట దొరికేదానికి నా దానికి ఏంటంటే ఇక్కడ నా దగ్గర ఏంటంటే ప్రతిదీ కూడా స్మూతీగా ఉంటుంది, చాలా జ్యూసీగా ఉంటుంది. నా చికెన్ జాయింట్ కానీ ఏదైనా తిన్నా సరే చాలా జ్యూసీగా ఉంటుంది, స్మూత్గా ఉంటుంది, ఇలా పీస్ టు పీస్ విడిపోతుంది. అదే బయట రెస్టారెంట్లో కానీ ఎక్కడైనా చూసినా సరే కొద్దిగా హార్డ్ వస్తుంది, కానీ నా దగ్గర అయితే మాత్రం చాలా స్మూత్గా ఉంటుంది. దానికి ఏమైనా ఉందా ఉడకబెట్టడం? నథింగ్ ఎల్స్. మరి ఉడకబెట్టడం అంటే ఎప్పుడు ఏది జరగదు. కబాబ్స్ అంటే మాత్రం జస్ట్ ఈ కోల్ మీద చేయాల్సిందే, ఉడకబెట్టేది అయితే ఏమీ ఉండదు. సో ఇలా లైవ్ తీసుకుని వచ్చి ఇక్కడే ఆ మ్యారినేట్ చేసిన చికెన్ ఇక్కడే చేస్తాం, కానీ దాన్ని ఉడకబెట్టడం అది దట్ థింగ్ నాట్, అలా ఏమి ఉండదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ మసాలా మిక్సింగ్లో కూడా కొన్ని టెక్నిక్స్ ఉంటాయి. మసాలా కూడా డిఫరెంట్, మాది ఒక డిఫరెంట్ ఆఫ్ మసాలానే, దాన్నే మేము వాడతాం అన్నమాట. ఇక్కడ సెవెరల్ ఇక్కడ చాలా కూడా కబాబ్స్ చాలా ఉన్నాయి. ఎంత చాలా ఉన్నా సరే మన దగ్గరకు వచ్చి మీ మీ స్పెషాలిటీ మీ మసాలా డిఫరెంట్ అని చెప్పేసి మా దగ్గరకు వస్తాను. ఇంత కాంపిటీషన్లో కూడా నేనైతే ప్రతిరోజు కూడా గోల్ అచీవ్ చేస్తాను. ఓకే, నెక్స్ట్ సాటర్డే సండే అసలు ఖాళీ ఉండదు? సాటర్డే సండే వెరీ వీకెండ్ బిజినెస్ చాలా బాగుంటుంది. ఓవరాల్గా అయితే హ్యాపీయా? వెరీ ఫైన్, వెరీ ఫైన్. అంటే మామూలుగా అయితే బయట వాడేదానికి మనందరికి వేరియేషన్ అయితే ఖచ్చితంగా ఉంటుంది. ఓకే, అందుకే నేను అందుకే చాలాసార్లు తిన్నప్పుడు కూడా నాకు ఎప్పుడు స్టమక్ అప్సెట్ అవ్వడం నథింగ్. అలా ఏ రోజు కూడా పిల్లలు కూడా నా దగ్గర చికెన్ తినట్లేదండి, కానీ మీ దగ్గరకు వచ్చిన తర్వాత చికెన్ అనేది అలవాటు అయ్యింది అని మంచి మంచి ఇది కూడా చెప్పడం జరిగింది. ఓకే, థ్యాంక్ యూ. అది మన ఏదైతే ఉందో ఎంఎస్ఎఫ్ ఉందో ఇదైతే ఆయనైతే నిజంగా చాలా మంచి ఫ్రెష్ చికెన్ ఇస్తారు. ఇక్కడ ఉన్న ఇక్కడ అన్ని దగ్గర టిక్కా కానివ్వండి, కబాబ్స్ కానివ్వండి, ఏవైతే దొరుకుతాయో జస్ట్ రీజనబుల్ రేట్కి, జస్ట్ 100 రూపీస్కి 120 రూపీస్ కబాబ్ ఉంటుంది, 130 రూపీస్కే టిక్కా ఉంటుంది, ఒక చికెన్ జాయింట్ ఒక 50-60-80 రూపీస్ బిట్వీనే ఉంటుంది. అన్నీ కూడా ఫ్రెష్ ఆయిల్స్ వాడతారు. వంజరం కూడా మన దగ్గర ఫేమస్. వంజరం కూడా ఫేమస్ కదా మన అసలే విశాఖపట్నం అంటే సీ ఫుడ్ లవర్స్ వంజరం నా దగ్గర ఫస్ట్ నుంచి ఫేమస్. ఓకే, అది ఎంత రేట్లో ఉంది? అది యాజ్ పర్ సైజ్ అండి, అంటే మనం తీసుకొచ్చే సైజ్ బట్టే రేట్ ఉండదు, కానీ మెనూలో అయితే ఇంత అని మనం పెట్టలేదు. మామూలుగా మినిమం అయితే 350 రూపీస్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది. 1 కేజీ మంజరమే మనకి 800 రూపాయలు ఎంత అంతవరకు కూడా ఉంటుంది. అవును, యాజ్ పర్ సైజ్ బట్టి కూడా మంజరం కూడా అవైలబిలిటీలో ఉంటుంది. ఎవరైతే వైజాగ్ వస్తారో, ఫుడ్ లవర్స్ ఎవరైతే ఉన్నారో ఒకసారి ఎంఎస్ఎఫ్ ఫుడ్కి వచ్చేసి ఒకసారి టిక్కెన్ టిక్కా కానీ కబాబ్స్ కానీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఒకసారి టేస్ట్ చేయాలని మీకు చూపించడానికి ప్రయత్నం. థ్యాంక్ యూ.
సబ్స్క్రైబ్ మైరా మీడియా. ప్లీజ్ సబ్స్క్రైబ్ మైరా మీడియా. సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా ఫర్ లాట్ ఆఫ్ ఫిల్మ్ న్యూస్ గాసిప్స్ అండ్ హాట్ హాట్ న్యూస్. ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా యూట్యూబ్ ఛానల్. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా. సో లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మైరా మీడియా.